గృహ నిర్బంధం చేసిన మందకృష్ణ మాదిగని వెంటనే విడుదల చేయాలని ఎంఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తడకమల్లరవి తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 128వ జయంతి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు హాజరు కాకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమానికి వెళ్తున్న ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారిని పోలీసులు గృహ నిర్బంధం చేయడం దారుణమని ఎంఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తడకమల్లరవి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనగడకు ప్రమాదం ఉందని మరోసారి మందకృష్ణ మాదిగ గారి అరెస్టు నిర్ధారణ అన్నారు. ట్యాంక్ బండ్ దగ్గర 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని మాట తప్పి కేసీఆర్ను ప్రశ్నించడం తప్ప అన్నారు. మందకృష్ణ మాదిగ గారిని గృహ నిర్బంధం వెంటనే విరమించుకోవాలని లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ నాయకులు చింతకుంట్ల సైదులు, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు కొండరాజు, కొండగడుపుల శ్రీకాంత్, బొంకూరి సురేష్, పల్వాయి సందీప్, రాము, శివాజీ, పవన్, మహేష్, శ్రీకాంత్, శరజ్ తదితరులు పాల్గొన్నారు. నిర్బంధం చేసిన మందకృష్ణ మాదిగ గారిని వెంటనే విడుదల చేయాలి. నిర్బంధం చేసిన మందకృష్ణ మాదిగ గారిని వెంటనే విడుదల. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం చనిపోయింది అన్నదానికి ఈరోజు మందకృష్ణ మాదిగ గారి గృహ నిర్బంధం చేసి దానికి నిదర్శనంగా మనం ఈరోజు తెలుసుకోవచ్చు. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కానుండి దళితులపై, దళిత నాయకులపై ఎలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయో, ఎలాంటి అవమానకరంగా విగ్రహాలను ధ్వంసం చేసి కానీ మహనీయుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ధ్వంసం చేశారు అని చెప్పి మందకృష్ణ మాది గారు అంబేద్కర్ విగ్రహం కాడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం నిర్మాణ కార్యక్రమం సిద్ధం తెలపడానికి ఉండగా మందకృష్ణ మాది గారి ముందే గృహ నిర్బంధం చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడాన్ని మనం చాలా దరిద్రంగా, బాధాకరంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి 2016లోని అంబేద్కర్ పైసలు పట్టి 128వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు దాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడానికి వెళ్తుండగా ఆయనను గృహ నిర్బంధనం చేయడం నిరసిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మిత్రులకు